బాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారు నేటి తరం యువ దర్శకులు. దీనికి ఉదాహరణగా చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య రష్మిక నటించిన చలో సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో కామెడీ కలగలసిన యూత్ఫుల్ లవ్ స్టోరీతో చలో మూవీ తీసి హిట్ కొట్టాడు వెంకీ కుడుముల. వెంకీకు ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అంతేకాదు ఇప్పుడు వెంకీ డిమాండ్ పెరిగింది, వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. వెంకీతో సినిమా తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు, హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఏ ఆఫర్ వచ్చినా కూడా తన కెరీర్ ఓనమాలు దిద్దే సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. తాజాగా యంగ్ హీరో నితిన్ తో సినిమా చేసేందుకు వెంకీ రెడీ అవుతున్నాడట. ఇప్పటికే హీరో నితిన్ ను పర్సనల్ గా కలవడమే కాకుండా చలో సినిమాని కూడా చూపించాడట. వెంకీ స్టైల్ నచ్చడంతో ఆయనతో సినిమా చేసేందుకు నితిన్ ఆసక్తిగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. నితిన్ ఇప్పుడు చేస్తున్న చల్ మోహన్ రంగ తర్వాత ఓ పెద్ద నిర్మాణ సంస్థతో మూవీ చేసేందుకు నితిన్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దానిని వెంకీ డైరెక్షన్ లో ఉండేలా ప్లాన్ చేసినట్లు టాక్. వెంకీ కూడా నితిన్ కోసం కథను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడట. తన బలమైన కామెడీ టైమింగ్ ను మిస్ కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ ఆయన స్టైల్లో ఉండేలా ఈ మూవీ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడట. ఇది కాని జరిగితే వెంకీ యొక్క దశ తిరిగినట్టే. అయితే ఈ ప్రాజెక్టు పై హీరో నితిన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. లైదబ్బ తర్వాత స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న నితిన్ చల్ మోహన రంగ తర్వాత ఈ సినిమా గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం వెంకీ దర్శకత్వం వహించిన చలో సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. పెద్ద సినిమాల పోటీ ఎంత ఉన్నా కూడా చాలా చోట్ల చలో సినిమా ఇంకా స్టడీగానే ఉంది. ఈ మూవీ 2 వారాల్లో సుమారు 23.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. శాటిలైట్ రీమేక్ హక్కులతో పాటు మరో 6 కోట్ల వరకు బిజినెస్ చేసి 2018లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.